హలో సార్, నమస్కారం. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్. సో యోగా అనగానే ఫస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డెరివేషన్స్ ఉంటుంది. ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి, వాళ్ళు ఫీల్ అయ్యే దాన్ని బట్టి దాన్ని డిఫైన్ చేస్తూ ఉంటారు. సో మీ వర్డ్స్లో చెప్పండి, హౌ డు యూ డిఫైన్ యోగా? ఇప్పుడు యోగా డెఫినేషన్స్ అంటే మ్యామ్ రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు భగవద్గీతలో ఒక విధంగా చెప్తుంటారు, లేదంటే మన పతంజలి రచించినటువంటి అష్టాంగ యోగాలో ఒక విధంగా ఉంటాయి. ఈ విధంగా రకరకాలుగా ఉంటాయన్నమాట. వాళ్ళ యొక్క అనుభవాన్ని గురించి, వాళ్ళు యోగా పైన ఉన్నటువంటి వాళ్ళ అవగాహన గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. సో నా సాధనలో నేను అనుభవంతో చెప్తున్నది ఏంటంటే, నా అనుభవంతో చెప్తున్నది యోగా అనేది ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీగాను, లేదంటే ఒక ప్రాణాయామ, కొన్ని ఆసనాలు వేయడం ద్వారానో కానీ, అంటే వాటి ద్వారా చేసినంత మాత్రాన అయిపోయిందని కాకుండా, ఇది ఒక జీవన విధానం. యోగా అనేది మన యొక్క జీవన విధానం, మన యొక్క లైఫ్ స్టైల్గా మనం చేసుకుని చేసేది ఒక సాధన. ఇది ఏదో మనకి ఏన్షియంట్ కాలం నుండి ఉంది, మన పూర్వీకుల నుండి మనకి ఇచ్చినటువంటి ఇది ఒక విద్య. ఇదేదో చేయాలి అని కాకుండా, చేసే ప్రతి వారు కూడా ఇది మన యొక్క జీవన విధానం, మన యొక్క లైఫ్ స్టైల్. ఏం చేసుకుంటాం ఉదయాన్నే లేవగానే మన యొక్క కాలకృత్యాలు మనం తీసుకొని, మన యొక్క జీవన విధానం బాగుపడడం కోసం మనం ఏదైతే పని చేస్తామో దానికి వెళ్ళడం అనేది జరుగుతుంది జనరల్గా. అదే రొటీన్ లైఫ్. సో ఆ రొటీన్ లైఫ్లో ఈ యొక్క యోగా అనేది ఒక సాధనంగా పెట్టుకొని, ఒక లైఫ్లో ఇది ఒక పార్ట్గా పెట్టుకొని మనం దీన్ని సాధన చేసినట్లయితే, దానిలో ఉన్నటువంటి అనుభవాన్ని మనం, దానిలో ఉన్నటువంటి ఉపయోగాన్ని మనం పొందగలం. దీనికి ఏంటంటే, ఒక టైం మనం చేసినటువంటి సాధన కూడా ఒక శ్రద్ధతో, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇప్పుడు మనకి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, హాఫ్ అన్ అవర్లో ఏదో చేసేద్దాం, ఏదో చేసి మనం మళ్ళీ మన యొక్క పనికి వెళ్దామని కాకుండా, ఒక సెకండ్ టైం అది దాన్ని కేటాయించి లైఫ్ ప్రతిరోజు కూడా మనం యొక్క సాధన చేస్తూ ఉండాలి. యోగా అనేది ఒక జీవన విధానం. ఓకే, సింపుల్గా. ఓకే, ఆ యొక్క జీవన విధానాన్ని మనం రెగ్యులర్గా మన డే టు డే లైఫ్లో దాన్ని సాధన చేస్తూ వెళ్ళిపోవాలి. ఓకే, సో ఈ సాధనని మాస్టరింగ్ చేయటానికి లేదా మాస్టర్ ఆఫ్ యోగా అనిపించుకోవటానికి వాట్ ఇన్స్పైర్డ్ యూ ద మోస్ట్? మాస్టర్ సెన్స్ అంటే సాధన. ప్రతిది కూడా మన యొక్క డెవలప్మెంట్ కానివ్వండి, మనం ఏదైనా ఒకటి సాధించాలని కానివ్వండి, సాధన ద్వారానే అవుతుంది. ఇప్పుడు మనం ఒక గోల్ అనుకున్న తర్వాత అది అనుకున్నంత మాత్రం అవ్వదు, దానిపైన కృషితో దానిని మనం నిరంతరం సాధన చేస్తే మనం ఆ స్టేజ్కి ఎందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మాస్టర్ అన్స్ అనేటప్పటికీ దానిలో అన్ని విధాలుగా తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఆసనం చెప్తున్నాం, లేదంటే ఒక ప్రాణాయామ రిలేటెడ్ చెప్తున్నాం, అది ఒక థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా కూడా ఒక అనుభవంతో మనం చెప్పగలిగేటట్లు ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా చెప్పడం అనేది ఈవెన్ ఒక గురువు ద్వారానే మనం తెలుసుకోవచ్చు. లేదు, ఎలాంటి అవగాహన లేకపోయినప్పటికీ ఒక దగ్గర మనం ఒక ఆర్టికల్ని చూసినా మనం వేరే వాళ్ళు చెప్పవచ్చు. ఇది కాదండి, మనం పర్టికులర్గా మీరు దాంట్లో సాధన చేసి మీరు పొందినటువంటి అనుభవాన్ని చెప్పేదే విద్య. కరెక్ట్, విద్య అనేది నా ఒపీనియన్. రైట్ రైట్. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది ఫిజికల్ యాక్టివిటీ, సమ్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, హెల్త్ కాన్షియస్ ఉండాలి, స్టే ఫిట్ స్టే హెల్దీ అంటూ ఉంటారు. సో లైక్ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చూస్ చేసుకోవాలి? వాళ్ళ బాడీ టైప్ని బట్టి ఏమైనా డిపెండ్ అయి ఉంటుందా? ఆబ్వియస్లీ మ్యామ్, వాళ్ళ యొక్క బాడీ టైప్ని బట్టి వాళ్ళ యాక్టివిటీస్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది యంగర్స్ ఉంటారు, 18+, 18 to 25 ఇయర్స్, వాళ్ళకి ఏంటంటే కూర్చొని ఒక దగ్గర సాధన చేయడం అనేది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండొచ్చు. మేబీ రైట్ రైట్, జిమ్కి వెళ్ళాలి, లేదంటే రన్నింగ్ చేయాలి, లేదా ఇలా, ఎందుకంటే వాళ్ళ బాడీకి అది సూటబుల్. ఇప్పుడు కొంతమంది అదే ఏజ్లో నవ డేస్ తీసుకున్నట్లయితే 20 ఇయర్స్లో కూడా ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ ప్లస్లాగా అనిపిస్తుంటారు, బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి తగ్గట్టుగానే మనం చూస్ చేయాలి వాడిని. వాడు పరిగెట్టేటట్లు వీడు రోజుకు ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరిగెట్టించి ఏదో కార్డియో సంబంధించి రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేసేది వాడి బాడీ తట్టుకోలేదు. ఓకే, దానికి తగ్గట్టుగా సింపుల్గా చేస్తూ, సింపుల్ బేసిక్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఒక యోగాలోనే తీసుకున్నాం, దీనికి మనకి కొన్ని స్టేజెస్ ఉంటాయి, లెర్నింగ్ స్టేజ్ అని చెప్పి, ఇంటర్మీడియట్ స్టేజ్, అడ్వాన్స్డ్ లెవెల్స్ అని ఈ స్టేజెస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి బాడీ స్ట్రక్చర్ని బట్టి వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ట్రైన్ చేయడం అనేది మంచిది. అంటే ఇక్కడ మనం జిమ్కి వెళ్ళాలా, లేదంటే ఒక ఏరోబిక్ సెంటర్కి వెళ్ళాలా, యోగా సెంటర్కి వెళ్ళాలా, ఇది ఒక కన్ఫ్యూజ్. ఏది బాగుంటుంది అనేది మనకున్నటువంటి టైము,
మనకున్నటువంటి ఇంట్రెస్ట్, మనకున్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. ఒకటి చూస్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి వెయిట్ లాస్ ఉంది, ఒక వెయిట్ లాస్ పర్సన్ జిమ్కి వెళ్తాను అని అంటే నాకు తెలిసి ఇప్పుడు జిమ్కి వెళ్ళామని అంటే మజిల్ గెయిన్ చేస్తాం. జనరల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, మజిల్ బిల్డ్ చేసుకొని అదొక ఫిట్నెస్ చేద్దామని వెళ్తారు. ఇప్పుడు వెయిట్ లాస్ కూడా దానికి వెళ్ళాలని అంటే కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఓకే, ఇది వాళ్ళకి తగ్గట్టుగానే యాక్టివిటీని మనం చూసుకుంటారు. ఏరోబిక్ టైప్ కానివ్వండి, లేదు అని అంటే ఒక కార్డియో టైప్ కానివ్వండి, లేదంటే యోగా కానీ యాజ్ ఏ యోగా టీచర్, యోగా ట్రైనర్ యోగానే సజెస్ట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఇది అన్ని విధాల ఎలాంటి ఐ మీన్ ఇంజురీస్ సేఫ్గా ఉంటుంది యాక్టివిటీ, అదేవిధంగా ఎక్కడికో వెళ్ళి చేయాలని ఉండదు. మన ఇంట్లో మన ఉన్న ప్లేస్లోనే ఒక మ్యాట్ ఉండి మనకి దాని గురించి అవగాహన ఉండి తెలిస్తే చాలు మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఎలాంటి అంటే యోగా ఎవరైనా చేయవచ్చా, దానికంటూ పర్టికులర్ మీరు చెప్పినట్టుగా ఏజ్, బాడీ టైప్ లేదంటే ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అలా ఏమైనా ఉంటుందా? ఎవరైనా చేయొచ్చు అండి, చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ దగ్గర ఎవరైనా చేయొచ్చు. ఎన్ని ప్రాబ్లం ఉన్నా కూడా యోగా చేయొచ్చు. ఏంటంటే ఆ ప్రాబ్లంకి రిలేటెడ్గా ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లంకి రిలేటెడ్గా యోగా చేయాలి. ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంతమందికి నీ పెయిన్స్ ఉన్నాయండి, ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉంటారు, ఆర్థరైటిస్ దాని రిలేటెడ్గా చూసుకోవాలి మనం. ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఆసనాస్ నీడ్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకు తెలిసిన ఆసనాలన్నీ కూడా వాళ్ళతో చేపించడం అనేది కరెక్ట్ కాదు. ఓకే సరే, ఉత్కటాసనం ఉంది, చైర్ పోజ్ అంటారు, అది టోటల్గా నీస్ పైన ఎఫెక్ట్ పడుతూ ఉండదు. కంప్లీట్గా బాడీ వెయిట్ అనేది ఆ జాయింట్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి కనుక, అంటే కంప్లీట్ ఓవర్ వెయిట్ అనేది జాయింట్స్ పైన అండి మనం తొలగించేటట్లు ఉండవు. లైట్ వెయిట్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం చూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఓకే, ఇంజురీస్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ అనేది డిఫరెంట్, ఇంజురీ పర్సన్ డిఫరెంట్, వాళ్ళకి వచ్చినటువంటి బ్యాక్ పెయిన్ డిఫరెంట్. వాళ్ళకి ఏంటంటే దీర్ఘకాలికమైనటువంటి పెయిన్తో బాధపడుతూ ఉంటారు. జనరల్గా ఏదైనా మజిల్స్ స్ట్రెయిన్ అయిపోయినప్పుడు కానీ, మజిల్ స్ట్రెస్ అయితే జనరల్గా వచ్చినటువంటి పెయిన్ వేరే, దానికి రిలేటెడ్ ఆసనాస్. ఇంజుర్డ్ పర్సన్స్కి అలాంటివి మనం సజెస్ట్ చేయకూడదు. ఓకే ఓకే, కంపల్సరీ ఎవ్రీ ఏజ్ వాళ్ళునే చేయవచ్చు యోగా అనేది. అందరికీ అనువైనటువంటిది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది, ఇంజురీస్ లేనిది యోగా ఒకటే. ఏ ఏజ్ వాళ్ళైనా చేయవచ్చు దానికి. దీని ద్వారా మజిల్ స్ట్రెంథనింగ్ కానీ, ఫ్లెక్సిబిలిటీ కానీ, ఎండ్యూరెన్స్ కెపాసిటీ కానీ, మన యొక్క మజిల్స్లో ఆరోగ్య సమస్యలన్నీ కూడా క్యూర్ అవుతూ ఉంటాయి. ప్లస్ ఫర్దర్గా రాకుండా కూడా మనం దాన్ని బిల్డ్ చేసుకోవచ్చు, రాకుండా కూడా ప్రివెంట్ చేయవచ్చు. యా, ఓకే ఓకే. సో మీ అనుభవంలో ఎవరైనా ఒక ప్రాబ్లంతో బాధపడుతూ దాన్ని సాల్వ్ చేసుకున్నారా? మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? మ్యామ్, నేను చాలామందికి టీచ్ చేస్తుంటా. ఇప్పుడు యుఎస్ఏ క్లయింట్స్ ఉన్నారు, పూణే, మన హైదరాబాద్లో చాలా ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారు, కపుల్స్ వస్తుంటారు, వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఒక క్లయింట్ వచ్చి నీ పెయిన్, ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉన్నారు. ఆర్థరైటిస్ జనరల్గా కష్టం కదా, అది క్యూర్ కష్టం, కష్టం క్యూర్ అనేది కష్టం త్రీ ద యోగా. కానీ బోన్కి రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి దానికి సపోర్టెడ్గా ఉన్నటువంటి మజిల్స్ ఏవైతే ఉంటాయో, ఒక జాయింట్ ఉందనుకోండి, టెండన్స్, లిగమెంట్స్, పటిల్ల, వీటిని కలుపుకొని అనుసంధిస్తూ ఆ జాయింట్ అనేది తయారవుతుంది. రైట్. అట్ ద సేమ్ టైం అక్కడ చిన్న చిన్న మైనర్ మజిల్స్, మేజర్ మజిల్స్ కూడా సపోర్టింగ్ ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఆటోమేటిక్గా బోన్ అనేది ఎక్కడ ప్రాబ్లం మనకి, సో దాని చుట్టూ ఉన్నటువంటి ఆ మజిల్స్ని, ఆ కండరాలని మనం బలపరుచుకొని, అంటే స్ట్రెంగ్థనింగ్ చేసుకుని, దాన్ని ఫ్లెక్సిబిలిటీ చేసుకొని ఇలా చేసుకున్నట్లయితే వాళ్ళ పెయిన్ నుండి, వాళ్ళ బాధ నుండి కొంత ఉపశమనాన్ని మనం కలిగించవచ్చు. ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఈ జస్ట్ ఒక 1 ఇయర్ మెయింటైన్ చేయగలటువంటి ఆ పెయిన్ని కూడా మనం ఒక 2 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు. 2 ఇయర్స్ వరకు బాగుండొచ్చు. ఎందుకంటే 1 ఇయర్లో నీకు ఆపరేషన్ పడతాయి, డాక్టర్స్ సజెషన్ చేస్తారు 1 ఇయర్ వరకు పర్లేదు, ఈ మెడిసిన్స్ వాడండి అని చెప్పి. లేదు అంటే 1 ఇయర్ తర్వాత మీకు ఆపరేషన్ పడుతుంది అని చెప్తుంటారు, నీకు సంబంధించి రిలేటెడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్, ఎందుకంటే అది నీ మార్పుడు చేస్తూ ఉంటారు కదా. సో అయితే వీళ్ళని ఏంటంటే ఆ 1 ఇయర్ కాకుండా వీళ్ళు డైలీ సాధన చేసినట్లయితే, అది సాధన ఏంటంటే జనరల్గా ఒక అనుభవజ్ఞుడైనటువంటి యోగా గురువు దగ్గర చేసినట్లయితే వాళ్ళు
ఆ యొక్క పీరియడ్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ 1 ఇయర్ కాస్త 2 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు హెల్దీగా ప్రాబ్లమ్స్ తన యొక్క పెయిన్ వాళ్ళు బేర్ చేసుకోగలిగినటువంటి స్ట్రెంగ్త్ వాళ్ళ మనం పెంపొందించవచ్చు. ఓకే, సో యోగాకి ఒక పర్టికులర్ ఎన్వైరన్మెంట్ కావచ్చు, సరౌండింగ్స్ కానీ, పర్టికులర్ టైం కానీ, అలాంటివి ఏమైనా ఉంటాయి? షూర్ మ్యామ్, డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే యోగా అనేది మనకి ఏంటంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు మెయిన్గా, చాలా పీస్ఫుల్గా ఉండాలి అట్మాస్ఫియర్. మనకి ఎంత అనుకూలంగా ఉంటే అంతగా మనం ఆ యొక్క యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతుంటాం. ఎందుకంటే మెంటల్గా దీనిపైన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఒక మెడిటేషన్ చేస్తున్నాం, చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది 75% 80% మన పైన ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. మెడిటేషన్ టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. 70 కాదు 100% కూడా మనం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలి. ఇప్పుడు జనరల్గా మనం ఏం ఆలోచిస్తామంటే యోగా మన ఇంట్లో చేసుకోవచ్చు చేసుకోవచ్చు, అది ఫిజికల్ వర్క్ అయితే ఓకే. మనం మెంటల్గా ఇప్పుడు ప్రాణాయామం కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఒక జపం కానివ్వండి, ఇలాంటివి చేసుకున్నాం అంటే మనం ఉన్నటువంటి మన పరిసరాలు కూడా మనకి అనుకూలంగా ఉండాలి. అది లేనప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ ఇమీడియట్గా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. మనం ఆ 10-15 మినిట్స్ చేసినటువంటి ఆ మెడిటేషన్ కానీ అంతా కూడా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది చేసిన 10-15 కానీ ఒక 1/2 అవర్ అయినా సరే పీస్ఫుల్గా ఉండేటువంటి మంచి క్లైమేట్. ఇప్పుడు అందరికీ అనుకూలంగా ఉండదు. ఇప్పుడు మంచి క్లైమేట్ అంటే మనం పార్క్ వెళ్ళాలా లేదంటే పక్కన ఉన్నటువంటి వేరే ప్లేసెస్కి వెళ్ళాలని కాదు, బట్ ఇంట్లోనైనా సరే అలాంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ఒక రూమ్ సెట్ చేసుకోవడం, ఫుల్ మంచి వెంటిలేషన్ ఉన్నటువంటి రూమ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం చేయొచ్చు ఎర్లీ మార్నింగ్. అదేమి అఫ్కోర్స్ మన రూమ్లో చేసినా మన ఇంట్లో చేసినా బయట వెహికల్స్ కానివ్వండి, పబ్లిక్ నాయిస్ అనేది మనకి 100% ఉంటుంది. సో అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 5, దెన్ ఆఫ్టర్ 5:30, 5 to 6 బిలో బిట్వీన్ దీస్ టైమ్ మనం చూస్ చేసుకొని ఇలాంటి యాక్టివిటీ చేయడం అనేది మంచిది. ఓకే, ఈ మధ్య డాక్టర్లు అంటే ఇంతకుముందు ఏంటంటే ఏ ఫీల్డ్ ఆ ఫీల్డ్ ఉండేది, బట్ ఇప్పుడు మోడర్నైజేషన్లో అన్నీ అందరూ కొలాబరేషన్లో వర్క్ చేస్తున్నారు. సో అన్నీ కలగలిస్తేనే సౌండ్ కావచ్చు లేదంటే దాని రిజల్ట్స్ కావచ్చు బాగుంటున్నాయి ఇప్పుడు. సో దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. సో అలానే డాక్టర్స్ కూడా కావచ్చు, కొన్ని కొన్ని డిసీజెస్కి వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఆర్ మెడిసిన్స్తో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ కావచ్చు లేదంటే యోగా, ఎస్పెషల్గా యోగా మెన్షన్ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కువగా ఎలాంటి డిసీజెస్లో అలా మెన్షన్ చేస్తూ ఉంటారు, కంపల్సరీ తప్ప అనే అవసరం? ఎక్కువ డయాబెటిక్ పేషెంట్, షుగర్ పేషెంట్స్ కానివ్వండి, లేదంటే ఆర్థరైటిస్ పేషెంట్స్ సజెస్ట్ చేస్తారు, లేదంటే మైగ్రేన్ పేషెంట్స్ సజెస్ట్ చేస్తారు. అది మైగ్రేన్ కూడా బేసిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఉన్నదండి. ఎన్ని హెల్త్ రిలేటెడ్ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, ఒక పేషెంట్ అని కాదు ఒక పేషెంట్. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే మనకి ఏదైనా సమస్య వస్తే కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, రైట్? సో ఆబ్వియస్లీ సమస్య వస్తూనే వెళ్తాం. ఫిజికల్ యాక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ మనం అది చేయం. మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ ఫస్ట్ స్టాండర్డ్ పిల్లల నుండి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్సర్సైజ్ ఎందుకు చేసుకోవాలి, దాని యొక్క ఉపయోగం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. జనరల్గా మరి అంత డీప్గా కాకుండా జనరల్గానే తీసుకోవాలి. హెల్దీ చేయాలంటే ఆరోగ్యంగా ఉంటాం, హెల్దీగా ఉంటాం, మనం హైట్ పెరుగుతాం, మన మజిల్ స్ట్రాంగ్గా ఉంటాయి అని చిన్నపిల్లని అడిగినా చెప్తుంటాం. అయితే దీన్ని మర్చిపోయి మనం ఏం చేస్తామని అంటే మన యొక్క లైఫ్ స్టైల్లో, మన యొక్క లైఫ్లో మనం చేస్తున్నట్టు ప్రొఫెషనల్ పడిపోయి టోటల్గా ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం స్టాప్ చేసుకుంది. సో అందుకనే డాక్టర్స్ ఏం చేస్తారని అంటే ఏదైనా ప్రాబ్లంతో మనం పోయినప్పుడు మళ్ళీ మనకి మెడిసిన్తో పాటుగా డాక్టర్ చెప్తే వింటారు కదా జనరల్గా, బాబుని విచ్చేయమ్మ తగ్గుద్ది, లేకపోతే ఈ మెడిసిన్ వేసుకో అంటే ఆ మెడిసిన్ అయినంత వరకు మనం విడిచిపెట్టాం, వేస్తూనే ఉంటాం డక్కడక్క అమ్మ, ఎందుకంటే మనకు వచ్చిన ప్రాబ్లం క్యూర్ అవుద్ది అని చెప్పి. సో వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు ఈ యాక్టివిటీ చేయండి లేదంటే యోగా చేయండి. యోగాని ఎందుకు అనేసి అంటే సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు మనం తొలి చెప్పేటట్లు అందరూ అన్ని విధాలుగా వెళ్ళరు. ఇప్పుడు మీరు ఒక జిమ్కి పోవాలనుకుంటే అఫ్కోర్స్ మీ సరౌండింగ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీకు అంత టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో మనకు ఉన్నటువంటి తక్కువ టైం ఎక్కడికి వెళ్ళలేకుండా మన ఇంట్లోని మనకి తక్కువ మనకున్నటువంటి ప్లేస్లో మనకున్నటువంటి సరౌండింగ్లో మనం చూసుకోనేది ఒక యోగా మాత్రమే. ఓకే ఓకే, అందుకనే డాక్టర్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తుంటారు ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, లేదంటే వాకింగ్ చేయాలని అంటుంటారు.
ఎక్కువగా నీ పెయిన్స్ కానివ్వండి, బ్యాక్ పెయిన్స్ కానివ్వండి, ఈ యొక్క ఆర్థరైటిస్ పేషెంట్స్ కానివ్వండి, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే.